హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు లక్ష్మీచారి లైఫ్ స్టైల్ ఈరోజు బ్లాగ్ వచ్చేసి పండగ పండగ రోజు వచ్చేసి మా అమ్మ వచ్చేసి ముగ్గు పెట్టింది ఎంత మంచి గీతల ముగ్గు పెట్టిందో ఇంకా మా బాబాయ్ వచ్చేసి కోళ్ళు కోళ్ళు చూపిస్తుంటే మా చిట్టి ఫోటో వీడియో తీస్తుంది మా బాబాయ్ ఫోటో ఏమో అనుకున్నాడు కానీ వీడియో తీసింది మా బాబాయ్ ఇక్కడ వచ్చేసి వాళ్ళు కట్టెల పొయ్యి మీద మంచిగా క్లీనింగ్ చేస్తురు ఎన్ని కోళ్ళు తెచ్చినా ఏది చేసినా నేనైతే తినేది లేకుంటే అయిపోయింది అలా అయిపోయింది అన్నట్టు సిచువేషన్ ఎందుకంటే ఫీవర్ వచ్చింది కదా ఇంకా మంచి కూర్చొని పాలు తాగుతుంది అన్నట్టు ఆ త్రీ డేస్ పండగ పండగనే చేయలేదు ఈసారి పోయి ఊరికే పడుకున్నట్టు అయిపోయింది ముందు త్రీ డేస్ అయితే ఫుల్ ఎంజాయ్ చేశానులేండి కాకపోతే పండగకి మాత్రం పాపం ఏం చేయలేదు అమ్మకు కూడా ఏం హెల్ప్ కాలేదు నేనైతే ఇక్కడ ఇంకా బాబాయ్ వచ్చి ఇంకా కోళ్ళని నాన్న వచ్చేసి మంచిగా కాపుతున్నాడు మా విద్యమ్మలేసి వాళ్ళది బ్రష్ చేస్తుంది నేను అప్పటికే బ్రష్ చేసుకున్నాను ఇంకా ఇక్కడ వచ్చేసి అమ్మ అన్ని రెడీ చేసుకుంటుంది గొబ్బెమ్మలు పెట్టుకోవడానికి అలా ఊర్లో పండగ మంచిగా నాన్న వెళ్ళి అదంతా పువ్వు రేయి పండ్లు అవన్నీ తీసుకొని వచ్చిండు అన్నట్టు తెంపుకొని వచ్చిండు ఇక్కడ వచ్చేసి ఇంకా అమ్మ ఒక తిరగడ చేసుకుంటుంది నేను అక్కడ కూర్చొని చూస్తూ ఉన్నాను ఇంకా ఏం చేసే అంత లేదు ఓపిక కూడా లేదు అలా గడిచిపోయింది అన్నట్టు అలా లేసి కూర్చోడానికి కూడా ఎన్ని ఇంజక్షన్లు పడితే లేవాల్సి వచ్చింది పరిస్థితి అలా అయిపోయింది అన్నట్టు ఇంక ఒక్కొక్క టైం అలా జరుగుతుంటుంది ఇంకా ఏం చేయలేము ఎందుకంటే వెదరు అక్కడ మెయిన్ వెదర్ బాగాలేదండి పోయిన కానుండి పుల్లు వానలు పడ్డాయి కదా అందుగురించి అట్లా దెబ్బకు ఒక త్రీ డేస్లో సిక్ అయిపోయామన్నట్టు లేకుంటే వెదర్ మంచిగా ఉంటే ఏం కాకపు ఇక్కడ వచ్చేసి ఇంకా అమ్మ రెడీ చేసుకుంది అన్నట్టు పసుపు కుంకుమ ఎందు ప్లేట్లు పెట్టింది అన్నట్టు అందులో రేయి పండ్లు అవన్నీ పోస్తుంది నవధాన్యాలు రేయి పండ్లు పోసి ఆ పువ్వులు పెడుతుంది గరకా అన్నీ పెడుతుంది అన్నట్టు ఇంకా పాపం మా అమ్మ లేచి మంచిగా ముగ్గేసుకొని కలర్లు వేసుకుంది అన్నట్టు ఇంకా చిట్టి పాప కూడా పోయి కొద్దిగా హెల్ప్ చేసింది కలర్లు ఇంకా అమ్మమ్మ మన్మరాలు అన్నట్టు మొత్తానికి ముగ్గు అలా పండుగ రోజైతే ఇలా సరదాగా అయితే అందరూ ఎంజాయ్గానే ఉన్నారు కానీ నేను ఒక్కదానే కొద్దిగా డల్ అయిపోయాను అట్లా ఇంకా పాపం విజ్జి కూడా కొద్దిగా డల్లే ఉంది ఇంకా నేను హుషారు లేకపోయే వరకు అది కూడా డల్లే ఉంది ఇంకా హుషారు లేకుంటే బాగుండేది అదే అనుకున్నాం గుడికి వెళ్దాం రెడీ అవుదామని కానీ ఏది కాలేదు ఇంకా మెయిన్ ఓపిక ఉండుంటే మంచిగా చేసుకునేట్లో అంత లేదు కదా ఇంకా అట్లా అయిపోయింది అన్నట్టు పండుగ వచ్చేసి టమాటా చెట్లు అయితే చాలా చాలా చెట్లు అండి కాకపోతే చూస్తే చెట్లు చిన్న చిన్నగా అనిపిస్తున్నాయి కానీ మస్తు కాయలు ఉన్నాయి టమాటా కాయలు అయితే విపరీతంగా మంచిగా కూతులు అయితే తెంపుకొని కూడా తింటున్నాయి మేమైతే మస్తు టమాటాలు తెచ్చుకున్నాము ఎన్ని కాయలు అయితే తెచ్చుకున్నాము పండ్లు అయితేనేమో కర్రీ పప్పు చేసామన్నట్టు పప్పు చేసాము టమాటా పప్పు చేసుకున్నాము మళ్ళీ మేము వచ్చేటప్పుడు కూడా ఒక కేజీ కేజీ నరకాయలు తీసుకొని వచ్చామన్నట్టు ఇక్కడైతే ఊర్లో అయితే మంకీస్ అయితే చాలా చాలా పాపం చూడండి కర్రలు పట్టుకొని పండగ లేదు మామూలు రోజు లేదు రోజు అంతే ఇంకా కర్రలు పట్టుకొని ఊరికే ఎలా కొడుతూ ఉంటారు రేకుల మీద ఎగురుతుంటాయి కదా అవి పాడైపోతాయి అన్నట్టు ఇది అవుతుంటారు లేకుంటే ఏమన్నా కనిపించినాయి అనుకోండి అవి కూడా ఎత్తుకొని పోతుంటాయి అందుకు అని కర్రలు పట్టుకొని ఇలా కొడుతూ ఉంటారు ఇక్కడ మా నాన్న వచ్చేసి ఇంకా బయటికి వెళ్తుండేదో సామాన్లు తేవడానికి ఇక్కడ కుక్క పిల్లలకి ఇట్లా బలే ఉన్నాయి అన్నట్టు ఆ మంకీస్ వచ్చేసి వాటికి కావాల్సినవి అవి తీసుకొని తినుకుంటూ మంచిగా ఇట్లా మెట్లు ఎక్కుకుంటూ వెళ్ళిపోతున్నాయి అన్నట్టు వాటి కోసమే వేసినట్టున్నది అసలు అలా ఇంకా ఆ రోజైతే అలా గడిచిపోయింది ఇంకా పాపం ఇంకా వీడియోలో నేనైతే ఎక్కువ కనపడలేదు ఎందుకంటే ఇంకా నేను లేవలేదు కదా అందుగురించి అని వీడియోలు ఎక్కువ కనపడలేదు ఇంకా ఆ ఎదురుగా ఉన్న జాగ వచ్చేసి మా పేదనాన్న వాళ్ళది ఈ పక్కన మా పెద్ద నాన్న వాళ్ళది ఇటు అమ్మమ్మ వాళ్ళది ఉన్నది అన్నట్టు ఇంకా అమ్మ వాళ్ళ పక్కన ఉన్నది వచ్చేసి అది మాది అన్నట్టు అట్లా ఇవి అక్కడ మా చూడండి ఇలా ఎక్కేసింది బాబోయ్ ఇదైతే ఇంకా చూడు ఏం తెంపేద్దామని వచ్చేస్తుంది అలా ఫ్రెండ్స్ అలా గడిచిపోయింది అన్నట్టు ఇంకా నేనైతే ఎక్కువ కనపడలేదు కాబట్టి ఏం వీడియోలో మాట్లాడడానికి డైరెక్ట్ లేదు అన్నట్టు ఇంకా వాళ్ళకి ఇంకా మాట్లాడేం మాట్లాడతారో తెలియదు కదా అందు గురించి ఇంకా వాళ్ళ పనుల మీద వాళ్ళు బిజీ ఉన్నారు కదా ఇంకా మేము ఇంకా ఏం డైరెక్ట్ వాయిస్ అయితే ఇవ్వలేదు బ్యాక్గ్రౌండ్ వాయిస్ ఇస్తున్నాను ఊర్లోనైతే అస్సలు ఎన్ని మంకీలో అస్సలు అమ్ము బాబు ఏమైనా చేతిలో ఉంటే గుంజుకుపోతాయి అవి అట్లా ఉన్నాయి ఇంకా ఇక్కడ పాప వచ్చేసి ఇంకా ఈవినింగ్ టైం వచ్చేసి మేము కొద్దిసేపు బయట కూర్చున్నాం అన్నట్టు ఇంకా ఊరికేం పడుకుంటావు లే కూర్చుంది అని విజికి తీసుకొని వచ్చింది చాయ్ తాక్కుంటూ అలా కూర్చున్నాము అప్పటికీ ఎంత సిక్ అయిపోయింది ఫేస్ అయితే వన్ డేకి ఇంకా అక్కడ టీ తాక్కుంటూ కూర్చున్నాము చిట్టి వచ్చేసి ఆ కుక్క పిల్లలు బాగున్నాయి పట్టుకుంటాం మమ్మీ అని వెనకాల పడుతున్నాయి కానీ అవి దొరుకుతలేవు ఒక్కటి కూడా ఆట ఆడుకుంటున్నాయి ఇంకా మాకు కూడా మంచి టైంపాస్ అవుతుందని మేము కూడా కొద్దిసేపు కూర్చున్నాం అన్నట్టు అలాగా ఈవినింగ్ టైం టీ తాక్కుంటూ అలా సరదా గడిచిపోయింది అన్నట్టు ఇంకా అంతే ఇంకా మామూలుగా అయితే బాగుంటే ఇంకా బాగుండేది ఏదన్నా వెరైటీ చేసేటోళ్ళం కాకపోతే ఇంకా నిలవకపోవడం వల్ల ఏది సాధ్యం కాలేదు చిన్న క్లిప్ అయిపోయింది అలా ఫ్రెండ్స్ ఈరోజు వీడియో అయితే ఇది ఇలా గడిచిపోయింది ఇక్కడ వచ్చేసి మేము అయితే కోతులు వస్తున్నాయి కదా నాన్న అన్నం తీసుకురాప అంటే అన్నం తీసుకొచ్చి పెట్టింది అన్నట్టు మంచి వచ్చి ఎంత బాగా తింటున్నాయో చూడు ఇంకా మనం ఒక గిన్నె పెట్టామనుకోండి ఇంకా అన్నీ వచ్చేస్తాయి ఉన్న అన్నం ఉంటే కొద్దిగా ఉంటే పెట్టుకురాపో నాన్న అంటే తీసుకొచ్చి పెట్టింది ఎంత బాగా కూర్చొని తింటుందో పాప ఆకలి అవుతున్నట్టుంది ఓకే ఫ్రెండ్స్ ఇక్కడ వచ్చేసి పాప కోడిపిల్లని పట్టుకుంది అలా నాని వచ్చేసి చూడు అది కోకాయ కోకాయ అనుకుంటే తీసుకొని వెళ్తుంది